चलो अंदर की शरणार्थुल्लो राजनिवास फार मसाला समर्पित मास मलन मुच्छ कोई बंधन सानेटरी वेर अंड वाकपेट फुटवेर की स्वागत वे नर्सका चूसक पर्यटन मुच्छो एपील वैद्यम परस्थित नेरी दिगजारीदेश पार्टी अध्यक्ष चंद्रबाबु नायडु तारीख नीचे करोना वैक्सीन सरफरा चयी प्रजा प्राणा कापड़न निरसन प्रदर्शन कार्य पीपनी इंत करोना कषकाल पनचे मुख्यमंत्री उड़ेक लेके अंटना निजमे कदा मरी ముంగల శంఖ ఊదినట్టే ఉన్నదని అంటున్నారు తెలుగుదేశం పార్టీలు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకోరి కేసులు పెరుగుతున్నాయి సావులు ఎక్కువైతున్నాయి అంటే లాపర్వా చేసిరు ఇప్పుడు లాక్ డౌన్ పెడితే ఏం లాభం అని అంటున్నారు కరెక్టే కదా చేతులు గాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఇప్పటికే ఏపీలో బొచ్చడు కరోనా కేసులు పెరిగినాయి ఆసుపత్రులలో బెడ్లు లేవు ఆక్సిజన్ అందక పానాలు పోతున్నాయి కరోనా సూదులు కరువైనాయి అందుకే వాక్సిన్లు సరఫరా చేయలే ప్రజల పానాలు కాపాడురని నిరసన కార్యం పెట్టుకుందామని తెలుగుదేశం పార్టీ పెద్ద చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిండు ఇంకో దిక్కు అదే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కమిషన్లు వస్తలేవనే వాక్సిన్లు కొంటలేరని జగన్ మోహన్ రెడ్డి ముందుకొస్తలేడు అని చెప్పిండు ఇక వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగనాలకైతే ప్రతిపక్షమొలనే తయారైయిండు ఈ కరోనా ముచ్చట్ల మా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు అని చెప్తున్నాడు హౌ మెనీ హాస్పిటల్స్ డిడ్ యు విజిట్ మీరు గత 45 రోజుల్లో ఏవైనా ప్రభుత్వ ఆసుపత్రుల్ని తనిఖీ చేశారా ఏ ఇంట్లోంచి ఒకసారి బయటికి వెళ్ళొచ్చుగా ఒక హాస్పిటల్ విజిట్ చేయొచ్చుగా అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయో చూడొచ్చుగా చిన్న చిన్న ఆటలకే బాగా రియాక్ట్ అయ్యి స్పాట్లోకి వెళ్ళేవాళ్ళు ముఖ్యమంత్రులు మరి మీరే వెళ్ళదాడు బయట రారు ఇది కరెక్ట్ కాదు ఈ టైంలో ఇది కాలం ప్రకటించిన మృత్యు క్రతువు అన్నట్టే తయారైంది ఇల్టి కాలం కండ్ల ముందే కట్టుకున్న భర్త కన్న కడుపు కాటికి పోతుంటే బందాలు తెంచుకొని బొందలగడ్డకు పోతుంటే నడివూరు కన్నీటి చెరువయింది ఇంట్లో మనుషులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఏకాకిలాగా వలపోసిన మనిషి రోదా ఏ గుండెకి తెలువాలో చెప్పుండ్రి ఏంది ఇది పిట్టలోలనే రాలిపోతున్నారు కదా యాదాద్రి భువనగిరి జిల్లాలా ఓ సర్పంచి తల్లి బిడ్డే తండ్రి కొడుకు ఇట్లా ఒక్కింట్లోనే నలుగురు ఐదుగురు చచ్చిపోయిండ్రు రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి అవిటికి పోటీగా సావుల లెక్క కూడా పెరుగుతున్నది అందుకే యాదగిరి గుట్ట పక్క పంటున్న చందుపట్ల ఊరోళ్ళు స్వచ్ఛందంగా లాక్డౌన్ పెడుతున్నామని డప్పు సాటింపేసిర్రు ఈరోజు నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు లాక్డౌన్ ఊరు గ్రామాసులు చేసిన నిర్ణయం ఎవరే కానీ పండగ పోవచ్చు రావచ్చు కానీ దూరం దూరం ఉండాలి దుకాణాలు గీకాలు 3 గంటలుందే బంద్ చేయాలన్నాడు 2 వారాలు లాక్డౌన్ పెట్టుకున్నారు ఆ ఊరోళ్ళు ఇక తెలంగాణ రాష్ట్రం ముచ్చటకొస్తే లాక్డౌన్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నిరుడు లాక్డౌన్ పెట్టి మస్తు అనుభవం అయింది మళ్ళీ అస్సలు పెట్టం కాకపోతే కరోనా నివారణకు కష్టపడతామని అనుకొచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఏపీ ప్రభుత్వం మాపటిల నుంచి కర్ఫ్యూ పెట్టిందని తెలంగాణ నుంచి వచ్చే బస్సుల్ని నిలిపేసింది ఆర్టీసీ ఏపీలో కరోనా కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నదా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని ఫోన్ చేసి అరుచుకున్నాడు ఇక అదే టైంలో నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ దేశంలో కరోనా కేసులు సావులు పెరుగుతున్నాయి లాక్డౌన్ పెడితే ముద్దుగానే ఉంటుంది కదా అని అంటున్నాడు కేంద్రం కూడా అదే ఆలోచన చేస్తున్నదని చెప్పిండు చెయ్యురు చెయ్యురు సారు ఏదో ఒక్కటి చేసి ఈ సుప్పనాతిని బొందబెట్టురి మీ బాంచన్ నిన్నియాల సోషల్ మీడియాలో ఓ వీడియో బలే వైరల్ అవుతున్నది అదే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది కరోనా కంట్రోల్లో ఏవన్ గారి పర్ఫార్మెన్సు జగనాల గారి మీద వాళ్ళ పార్టీ ముత్తైదువులకున్న అవినాభావ సంబంధాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి మరి ఇంతవరకు ఏది నిజం అనేది కూడా నాకు కూడా తెలియదు ఇక వాట్సాప్ గ్రూపులలో గిర్రా 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 తిరుగుతుంటే పట్టుకొచ్చినా మీకు చూపెడదామని ప్రజలు ఒక
పరమానందయ్య శిష్యులు అంటే ఆకుల సత్తనారి అగోగా తెల్ల తెల్లగా ఉన్నాయన పేరు పిల్లి సుభాష్ చంద్రబోసు, రాజమహేంద్రవరం ఎంపీ మాగండి భరతు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశు. ఇగో వీళ్ళు ముద్దుగా కూసోని జగనాల గారి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ జగన్ చేసింది ఏంది బొక్క అనిగో ఇట్లా ప్యాన్ పార్టీ మెకానిక్ మీద పంచల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే వీడియో మీద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశు, మీ శీతగాని మీ చెత్త పాలనను మీ గాలిపంక పార్టీ ఎంపీలే ఎండగాడుతున్నారు. అగో ఆ జాలదాని పాలన చక్కదనం ఏందో అని లోకేష్ ఎక్కిరిస్తున్నాడు. ఇగో ఈ వీడియో ఇంతింత వైరల్ అవ్వకుండా నా దాకొచ్చింది. మరి ఇంట్లో ఎంతవరకు నిజమో అబద్ధమో మీరే తెలుసుకోరు గాని, ఇగో గిటు చూడురుల్లా, అనంతపురం జిల్లా కదిరి గవర్నమెంట్ దవాఖాన కాడికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కరోనా పేషెంట్లను వల్కరిస్తేందుకు వచ్చిండు. అప్పటికే మంట మీదున్న బాధిత బంధువులతోటి ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గారిని ఉరికిచ్చే కార్యం పెట్టుకున్నారు. ఇక పోలీసు వాళ్ళు ఎర్రజెండా పార్టీ వాళ్ళను ఎంత ఆగబట్టినా ఆగలేదు. ప్రజల పానాలు పోతున్నా పట్టించుకుని ఈ బస్టు ప్రభుత్వం ఏం ముష్టేస్తేందుకు పంపిందో ఈ ఎమ్మెల్యేను అని రచ్చ రచ్చ చేసి పెద్ద శిక్షే పెట్టిర్రు. అయ్యో పుణ్యాత్ముడు ధర్మాత్ముడు, ఏ పాపం తెలివని నిన్నటి పాల వ్యాపారి, నేటి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అంటేనే నెరి కంట్లో పెట్టుకుంటున్నారు విపక్షాలు. భూములు అంటే ప్రేమ కలిగినోని, చెరువు భూములు సైతం కథం పెట్టినోని, సారీ కబ్జా పెట్టిన దవాఖాన కట్టిండు అట్టెట్లా కడతాడని చెప్పి పీపీఈ కిట్లు వేసుకొని మరి పెద్ద లొల్లికి దిగినరు వీళ్ళు. చూద్దాం రారి వాళ్ళు ఎవరో. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు కరోనా ఒక తీరుగున్నదంటే ఇక రాజకీయ కరోనా ఇంకో తీరుగున్నది. ఏ గాలి ఎటుమలి ఎవరి మీదకి వీస్తున్నదో సమజైతే లేదు. కానీ ఈ లొల్లి పుణ్యమా అని ఎవరెవరికి ఎంత భూమి ఉన్నది, ఎన్ని కోట్లు కూడా కట్టుకున్న రాజకీయ నాయకులు అనే ముచ్చట్లు బాగానే బయటపడుతున్నాయి. అయితే మంత్రి మల్లారెడ్డి సూరారం చెరువు భూముల్ని కబ్జా పెట్టి మరీ దవాఖాన కట్టిండు. చలి మొదలు ఇప్పుడు ఆ దవాఖాన్ని కరోనా దవాఖానగా మార్చురి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్ఎస్సీఐ చౌడానికి దిగింది దవాఖాన ముంగల. కానీ ఎటు తిరిగి ఈ కానికాలం కరోనా అటుకోగాలని చెప్పి ముందస్తు బందోబస్తుతోటి పీపీఈ కిట్లు వేసుకొని మరీ ధర్నకు దిగిండ్రు. ఒక 20 మంది విద్యార్థులు దాకా వచ్చి పనిచేసిండ్రు. ఇకే ఉన్నది అక్కడ దవాఖాన సిబ్బందికి ఇబ్బంది అనిపించి చౌడానికి దిగితే దవాఖాన అద్దాలు పక్కన వగిలిపోయినాయి. ఇక అటెండ్ కసిరి వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. కానీ ముచ్చట అయితే గిట్లున్నదురులా. మరి రాజకీయ నాయకులు ఆస్తి పంచాదులు టీవీలలో బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ వాదాల ఫలితాల ప్రభావాలే ఏమో ఇవి అని అంటున్నారు చూస్తున్న జనం. లోకమంతా ఉన్నట్టే మన దేశంలో కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడ్డది. మందు షాపుల మీద సూదులు గోళీలు దొరుకుతలేవు. ఈ ఆక్సిజన్ కరువైంది. దవాఖానలలో రోగులు నిండా నిండిండ్రు. మస్త వస్తలు పడుతున్నారు. ఆగమాగం చందన చందన అయింది. ఇక ఇదంతా కరోనా దీవెనాడితే. అవును, ఈ కరోనా కాటుకైతే మందుల షాపులు కటకటల పాలైనాయి. ఎంత పెద్ద మెడికల్ దుకాణాలకు పోయినా, ఎంత పెద్ద దవాఖానలకు పోయినా రెమిడిసివర్ టోసిలోజుమాబ్ సూదులు దొరుకుతలేవు. కరోనా నివారణకు ఖచ్చితంగా వేసుకోవాల్సిన గోళీలు, కార్టికోస్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్, విటమిన్ గోళీలు, ఇంజెక్షన్లు అసువంటివి ఏడబడతాడు అస్సలే దొరుకుతలేవు. పారాసిటమాల్ గోళీలు కూడా దొరకకుండా పరేషాన్ చేస్తున్నాయి. ఇక ఎన్నోవో కాడ దొరికినా కూడా ఆ గోళీలకు మాత్రం మస్తు డిమాండ్ వలుకుతుంది. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలన్నట్టు మెడికల్ దుకాణాలు కొంతమంది అడ్డగోలుగా పిరం చేసి అమ్ముతున్నారు. 3 రూపాయలున్న గోళీలను 30 రూపాయలు చేసి అమ్ముతున్నారు. ఇక ఇదే అదననుకొని కొంతమంది బట్టవాయిగాళ్ళు డూప్లికేట్ మాల్ కూడా అమ్ముతున్నారంట. రెమిడిసివర్ టోసిలోజుమాబ్ సూదుల మీదనే కన్నేసిరంట. జర చూసుకొని కొనుకోరి పైలం. ఈ కరోనా తోటి జర భద్రం. చూడబోతుటే పరిస్థితులు ఎటుటో ఉన్నాయి. ఏమంటున్నా అయ్యో గింతన్యాల వానుల గాంధీ దవాఖానలో కరోనా రోగుల చుట్టాలు పక్కాలు ఉంటారు కదా, అగో వాళ్ళని అర్ధరాత్రి అందజాల బయటికి వెళ్ళగొట్టినట హాస్పిటల్ సిబ్బంది. ఇక తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ ఉండే, పాపం వాళ్ళు ఏడికాని పోతారు చెప్పుండ్రి. ఇక గిట్ల రోడ్ల మీద వంజారు. ఇక ఇంత పెద్ద మీయా దేడి పైసా దియా అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో వైద్య సదుపాయాలు చూడురుల్లో ఎట్లున్నాయో. పాపం కరోనా రోగులు ఎట్లుండి ఎట్లొస్తారో గానీ వాళ్ళ ఆలన పాలన చూస్తుంది పోయిన వాళ్ళని మాత్రం గాంధీ దవాఖాన సిబ్బంది వాళ్ళు మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఇక చూడురే,
అర్ధమరాత్రి అందాజల వీళ్ళని హాస్పిటల్ ఉండకూరని బయటికెళ్ళగొచ్చిరంట. ఇక ఇంట్లో ముసలోళ్ళు ముత్తుకోళ్ళు సాంటి పిల్లల తల్లులు పోరగాళ్ళు బొచ్చగాళ్ళు ఉండే ఆ రాత్రి యాడికని పోతారు చెప్పురే. అందుకే గో ఇట్లా మన టీవీ 5 ఛానల్ కెమెరా కనిపించగానే వాళ్ళ బాధను అంతెల్లా పోసుకున్నారు. ఇక 12 అవుతుంది ఆడవాళ్ళము ఎలా ఉంటాం చెప్పండి. నైట్ కర్ఫ్యూలు ఇంత దారుణంగా జరుగుతుందా తెలంగాణ ప్రభుత్వంలో? ఇంత అన్యాయంగా ఉంటుందండి చెప్పండి. లోపల అమ్మ తమ్ముడు ఇంత మంది ఉన్నారండి లోపల, లాస్ట్ కి చివరి చూపు చూసుకోకపోతే ఎలా చెప్పండి. కనీసం ఒక్కతను కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవట్లేరు. వాటర్ కూడా లేవంటే కూడా అవి కూడా ఇవ్వట్లేరు. అలాంటిది మన ఆనవల్ని చూసుకుంటారంటే ఎలా నమ్ముతాం మేము? ఆక్సిజన్ మాస్క్ సడన్ గా తీసేస్తే ఎవరు పెట్టేది? ఒకవేళ బ్రీతింగ్ లేకుండా చనిపోతే పోలీసు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటారా? ఇగో గిది పరిస్థితి. కరోనా రోగులు దావఖాన లోపల అవస్థలు పడుతుంటే వాళ్ళ చుట్టాలు పక్కలు రోడ్ల మీద అవస్థలు పడుతున్నారు. ఊకే సప్పుడు చేయక ఇంటికి కోరి. ఇక మీరు కూడా గిట్లనే ఉంటే దోమలు కరిసి లేనిపోని రోగం వస్తుంది. ఇక గాంధీ దవాఖానల మీద ఏడాది కిందనే పోయింది నమ్మకం అని అంటున్నారు మాజీ కరోనా పేషెంట్లు. ఎదుగా ఈ 3-4 రోజుల బట్టి హైదరాబాద్కు మొత్తం మబుల పడ్డదుల్లా. ఆడాడ గాలి దుమారం లేచింది, చెట్లు కూలిపోయినాయి, వాన కూడా అక్కడక్కడ బాగానే కురిసింది. ఇక ఇదే టైంలో మొగులు శాఖలు చెప్తున్న ముచ్చట ఏంటంటే నైరుతి ఋతుపవనాలు వచ్చే నెల ఫస్ట్ వరకలా కేరళ తీరం దాక్తే అనంటున్నారు. అంటే ఈసారి వాళ్ళ టైంకు వాళ్ళలు పడతాయి అన్నట్టు. మరి ఇంకేందో కథ, రైతన్న నాగాల తయారు పెట్టుకోవాలి. అవునంట, రైతులకు వాతావరణ శాఖలు తీయటి వార్త చెప్పిర్రు. అటు దేశంలో ఇటు తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు టైంకు చొచ్చుకొని వస్తున్నాయంట. వచ్చే నెల ఫస్ట్ వరకల్లా కేరళ తీరాన్ని దాక్తాయని అంటున్నారు. ఇక ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాలకు వస్తేందుకు వారం టైం పడుతుందంట గంతే. అయితే గో ఈసారి కొట్టే వానలు జరంత పరేశానే చేస్తాయని అంటున్నారు. నిరుడు కూడా ఋతుపవనాలు టైంకు వచ్చుడుతోటి వానలు దంచి కొట్టినాయి. 33 ఏళ్ల రికార్డు పోయినా కిత్తపడ్డ వానలు బద్దలు కొడితే మరి ఈ 7 పడే వానలు ఎన్నేళ్ల రికార్డు కొడుతుందో చూడాలే. ఇక జర పాత గోడల ఇండ్లలో ఉండేటోళ్ళు జర ఇల్లును సాదిరి పెట్టుకోరు. ఇప్పుడే వచ్చే నెలల వానలు ఇరుగ మరగ కొడతాయని అంటున్నారు. అసలే ఈ నడుమ ఊళ్ళ పంట కోతులు ఎక్కువై గూన పెంకల్ని మల్లేసినట్టున్నాయి. ఇల్లును సాదిరిపించుకోరి. ఇక రోడ్లు రాకపోకలు కూడా వానలతోటి ఏమైనా తక్లీఫ్ ఉంటే ఇప్పుడే మీ ఎమ్మెల్యే ఎంపీల దగ్గరికి పోయి ఆ పనేందో చేపించుకోరి. మళ్ళీ చెప్పలేదనే మాట మాత్రం నాకు రావద్దని చెప్తున్నా. ఓ వాతావరణ శాఖోళ్ళు, మీరు చెప్పిన ముచ్చటనే మా ఊళ్ళకి చెప్పిన, టైంకు వానలు రాకపోతే మాత్రం నీది నాది బూరువీకి సారు కాస్తారు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్లో ముందుగా రాజకీయాలు. వామ్మో ఈ సెకండ్ వేవ్ కరోనా దడబుట్టిస్తున్న కానులా. నిన్న ఒకనాడే మహారాష్ట్ర ఇటాటు 1000 మంది చచ్చిపోయినారు. కర్ణాటక రాష్ట్రంలో 50,000 కొత్త కేసులు వచ్చినాయి. ఇక ఏపీలో టెస్టులు గట్టిగానే చేస్తున్నారు, పాజిటివ్లో లెక్క అమ్ముతున్నారు. ఇక తెలంగాణ అంటారా పిండి కొద్ది రొట్టె అన్నట్టు టెస్టుల కొద్ది కేసులు. దాయంగా దాయంగా సందు దొరకంగా ఇక్కడక్కడ విడుదల చేసిన సావు లెక్కలు 2,626. తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వం కొలువు తీరింది. 14 సీఎంగా స్టాలిన్ సంతకం పెట్టిండు. ఇక గవర్నర్ బన్వరిలాలు సార్ దగ్గరుండి ముఖ్యమంత్రిని హిమానంద్ వినిపించిండు. ఇక సీఎంతో పాటు ఇంకొంతమంది మంత్రులు కూడా హిమానంద్ తిన్నారు. మొత్తం స్టాలిన్ కేబినెట్లో 34 మంది మంత్రులు ఉన్నారట. ఇక ఇయాల్టి నుంచి అమలవుతున్నాయి పథకాలు ఏంటి ఏం కథ అనేది. రేషన్ కార్డు నోళ్లకు ఫస్ట్ విడత కింద 2,000 ఇస్తున్నారట. ఇక ప్రభుత్వ బస్సులలో ఆడవాళ్ళను ఫ్రీగా ఎక్కించుకొని పోతారట. అయ్యా ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టం, పెడితే ఆర్థిక వ్యవస్థ కుప్పగులుతుంది అంటున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతలావైతే ప్రధాని మోడీ సార్తో మాట్లాడి అక్కడున్నాను వ్యాక్సిన్లు ఆక్సిజన్ రెమ్డెసివిర్లు పంపమని అడుగుతా గానీ లాక్డౌన్ పెడితే అసలుకే సరొస్తుందని అంటున్నాడు. ఇక వేరే రాష్ట్రాలలో లాక్డౌన్ పెట్టినా ఏం లాభం, కేసులు గట్టనే ఉన్నాయి కదా అని అంటుండు. దయచేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల బెయిల్ రద్దు చేయాలని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిండు కదా. అగో దాని మీద కౌంటర్ దాఖలు, జగన్ సిపిఐ తరఫున వకీల్ టైంకు అడిగినరట. ఇక ఆ కేసు ఈ నెల 17 వాయిదా వేసిండ్రట. ఇక ఇదే ముచ్చట మీద రఘురాములు బెయిల్ రద్దు చేసి విచారణ జల్దీ చేయుండని అంటున్నాడు. అమ్మాయి ఆక్సిజన్ ట్యాంకర్లు అయితే బయలుదేరినాయి మన దేశానికి. ఇప్పటికే బహ్రెయిన్ నుంచి పంపిన ఆక్సిజన్ ట్యాంకర్లు మంగళూరుకు చేరిందట. ఇక కువైటు కలార్ నుంచి కూడా ఆక్సిజన్ దిగుమతి చేసుకున్నారట. మన యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, అవి అందులోనే పట్టుకొస్తున్నారట. టక్కర్లు
अयो गट्ट गुद्दुकोनि पाडैतरो कदा अनंतपुरं जिल्ला उरवकोंडलट टाटा एसी आटो रेंडु गुद्दुकुनेट एडुरिकि देब्बलु ताकते आंड्ल ओकलु इटाटे उन्नारट अनंतपुरं जिल्ला आस्पत्रिकि अयिते एस्कपोयिंद्रु इक घटना स्थलानिकि वच्चिन पोलीसुलु याक्सिडेंट एट्लैंदनि एंक्वैरी चेसि केसु रासुकोनि पोयिंद्रु कय्यालु నీ పందాలు బెట్ట ఎంత పని చేస్తావు తల్లి నువ్వు సంతోషంగా లేకపోతే భర్తను చంపేస్తావా ఎంత తలదిక్క పనిది కామారెడ్డి జిల్లా బిర్కూర్ పోచమ్మ కాలనీలో ఉండే నారావు నారాయణను వాళ్ళ భార్య చంపేసిందట భర్త నిద్రపోయింది చూసి ఇద్దరు పిల్లలు ఆమె కలిసి రాయితోటి కొట్టి చంపినరట పోలీసులు కేసు రాసుకొని పోయినరు భూమి పంచాదే అని అంటున్నారు దీనిగల మీద పారాలేరక బుక్కినట్టే ఉన్నది కదా ఎట్లాగో రెమిడిసివర్ ఇంజక్షన్లు కొరత ఉన్నాయని కొంతమంది బట్టవాయిగాళ్ళు బ్లాక్లు అమ్ముతున్నారట వరంగల్ హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసిరు ఇక కొలిపాక కుమారస్వామి మనోహరు అయితే అశోక్ ఒక్కొక్క సూదిని 40-50 వేల రూపాయలకు అమ్ముతున్నారట మొత్తానికి దొరికినరు ఇట్లా ఇంకేమైనా చేస్తే మాకు చెప్పుర్రి వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని అంటున్నారు పోలీసులు అగో కేసీఆర్ సార్ని తిట్టకుండా కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు వాట్సాప్లలో ఈటల రాజేందర్ సార్కు మద్దతు ఇచ్చుకుంటా కేసీఆర్ సార్ని తిట్టినట సీను అన్నట ఆయన ఇక ఆ వీడియోని షేర్ చేసిన నలుగురు మీద కేసు బుక్ చేసినారు అట్లా ఒకళ్ళు పరారీలు ఉన్నారట ఇక షేర్ చేసిన తతిమ ముగ్గురిని వీడియోలు తీసిన ఆయన సూర్యాపేట జిల్లా పెన్పాడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినారు అందుకే కేసీఆర్ సార్ని తిట్టి కటకటాల పాలు కాకుండా ఆయన బేరాలు మన భారతదేశంలో 21 కోట్ల మంది టూ వీలర్ బండ్లు నడుపుతున్నారట అందులో 60% మంది హెల్మెట్లు పెట్టుకుంటున్నారట తతిమోలు పెట్టుకుంటలేరట హెల్మెట్ తయారు చేసే ఒక కంపెనీలు సర్వే చేస్తే చెప్పిండ్రు ఇక అంటే ఇంకా 8 కోట్ల మందికి హెల్మెట్లు అవసరం ఉన్నాయని లెక్క చొప్పున దంద చేసుకుంటామని అనుకో రాదురి తమాషా కోతులు కూడా నోసి పుట్టుకునే చూడురి భూమి మీద ఆమర లేకపోతే ఏం చెప్పురు ఇక చూడుండ్రులా ఇవిటి తమాష ఎట్లున్నదో ఏ కోతులు తిన తరుగుతలేదు ఆయా మీకు ఉన్న తాను ఉంటలేవు కదా కరోనా ఎట్టేటో ఉన్నది కలిసి తారాలు చేస్తుండ్రు సోషల్ డిస్టెన్స్ లేదు మూతికి బట్ట లేదు ఇవిటికి కూడా ఫైన్లు వేయాలి అట్లయితే కానీ తిక్క కుదురుతట్టున్నది ఆటపాట ఒక నిండు ప్రాణం సావు బతుకుల నడుమ కొట్టుకుంటుందని ఒక ఆటగాడు పోస్టు పెట్టేది ఆల్చాం ఇక ఆ పాటగాడు నిండు జీవితానికి ప్రాణం పోసిండు అదే నుల్లా టీమిండియా మ్యాజిక్ క్రికెటర్ సురేష్ రైనా కరోనా పేషెంట్కి ఆక్సిజన్ లేక అవస్థ పడుతుందని ట్విట్టర్లో పోస్ట్ చేసిండు అంతే రియల్ హీరో సోను సూద్ సార్ 10 నిమిషాల్లో ఆక్సిజన్ సిలిండర్ పంపి నిండు జీవితాన్ని నిలబెట్టిన సోను సూద్ సార్కు మాస్మలన వార్తల తరపుకెళ్ళి దండాలు చెప్తున్నారు మా ఇంటామ నేను ఇద్దరం కలిసి చెందాల కోసం ప్రచారం చేస్తున్నామని చెప్తున్న విరాట్ కోహ్లీ దేశంలో కరోనా కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి కరోనా మీద పోరాడేట వాళ్లకు హాజరైతేందుకు కిట్టో వెబ్సైట్ ద్వారా చందాలు వసూలు చేస్తున్నామని చెప్పిండ్రు ఇక అట్లా వాట ఫస్ట్ ఫండ్ వీళ్ళదేట 2 కోట్లు వేసిండ్రట మంచి పని చేస్తున్నారు కానీ కోహ్లీ ఆల్ ది బెస్ట్ ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ ఫార్ మసాలా సమర్పించు మాస్మల్ల ముచ్చట్లు కోప్రజెంట్ 2 బై 1 శానిటరీవేర్ అండ్ వాక్మెట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండేది రేపు ఇలాంటిదాకా మీ టీవీ 5 ఇగుంటా